మోగనున్న నేపథ్యంలో కూడా మొదట అంటే ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన కొంచెం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే తెలంగాణ నుంచే ఈ నగారా మోగిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 16,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు కావచ్చు, ప్రారంభోత్సవాలు కావచ్చు, ఇవన్నీ చేయబోతున్నారు. ఈరోజు ప్రధాని రాబోతున్నారు. రైట్, లోక్సభ ఎన్నికల నగారా మోగనున్న వేళ ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఇక్కడి నుంచే ఎన్నికల సమర శంఖం పూరించేందుకు సిద్దమవుతున్నారు. ఇవాళ రేపు రాష్ట్రంలో పర్యటించనున్న మోదీ 15,000 కోట్ల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రేపు 2 రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగబోతుంది. ఈరోజు ఉదయం 10:20 ప్రాంతంలో ఆదిలాబాద్ కు, మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి ఆదిలాబాద్ కు చేరుకుంటారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు, ఓవరాల్ గా 6,000 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు ఆదిలాబాద్ లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతారు. ఆ తర్వాత 11:15 నుంచి ఒక బహిరంగ సభలో కూడా మోడీ ప్రసంగించబోతారు. ఈ బహిరంగ సభ పూర్తిగా రాజకీయానికి సంబంధించింది, ఎన్నిక పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభగా కూడా చెప్పొచ్చు. ఈ సభ ద్వారానే తెలంగాణలో బీజేపీ ఎన్నికల శంఖారావాన్ని పోలిస్తుంది. ఈ సభ అంటే దాదాపు ఒక 45 నిమిషాల పాటు 11:15 నుంచి 12:30 వరకు కూడా ఈ సభ జరగబోతుంది. ఈ సభ ముగిసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేరుగా మహారాష్ట్ర నుంచి చెన్నై వెళ్ళిపోతారు. అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత తిరిగి రాత్రి మళ్ళీ ఆయన హైదరాబాద్, చెన్నై నుంచి హైదరాబాద్ రాత్రి 7:50 ప్రాంతంలో బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుని ఈ రోజు రాత్రికి ఆయన హైదరాబాద్ లోని రాజ్భవన్ లో బస చేయబోతున్నారు. రేపు ఉదయం మళ్ళీ సంగారెడ్డికి వెళ్ళబోతున్నారు. సంగారెడ్డిలో కూడా రేపు ఉదయం అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన తర్వాత సంగారెడ్డిలో కూడా ఒక బహిరంగ సభలో పాల్గొనబోతారు. ఇక ఓవరాల్ గా ఆయన కొన్ని కార్యక్రమాలను జాతికి అంకితం చేయబోతున్నారు. 6,000 కోట్లతో రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన 2వ థర్మల్ పవర్ యూనిట్ ను జాతికి అంకితం చేస్తారు. ఆ తర్వాత 70 కోట్లతో అంబారీ, ఆదిలాబాద్, పింపాల కుట్టి రైల్వే లైన్ ను కూడా ఆయన జాతికి అంకితం చేయబోతారు. ఇలా అనేక కార్యక్రమాలను ఆయన ఈ రోజు ప్రారంభోత్సవాలు, అదేవిధంగా శంకుస్థాపన చేయబోతారు. ఇక రాజకీయానికి వస్తే మరొక 45 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ సభ ద్వారా, ఈ రోజు పర్యటన ద్వారానే మోడీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళబోతారు. ఒక రకంగా మొన్న సాయంత్రమే 195 మంది బీజేపీ అభ్యర్థులు కూడా దేశవ్యాప్తంగా బీజేపీ ప్రకటించింది. అందులో 9 మంది తెలంగాణ ప్రాంతానికి సంబంధించి పార్లమెంట్ అభ్యర్థులు కూడా బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో పూర్తిగా ఇక రాజకీయాలు, అదేవిధంగా ప్రచారం, ఎన్నికల ప్రచార సభలుగా కూడా చెప్పవచ్చు. ఇప్పటివరకు బీజేపీ విజయ సంకల్ప యాత్రల పేరుతో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళింది. 10 రోజుల పాటు ఆ సభలు ముగిసిన తర్వాత ప్రధానమంత్రి మోడీ సభలతో కొత్త ఉత్సాహం బీజేపీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఆయన పర్యటించిపోతారు. పూర్తిగా శ్రేణులకు కూడా, బీజేపీ శ్రేణులు కూడా ఒక దిశానిర్దేశం చేయబోతారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ గెలవడం ద్వారా దేశంలో 3వ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది మోడీ అమిత్ షా యొక్క ఆలోచనగా ఉంది. అందులో ఈసారి తెలంగాణ ప్రాంతం నుంచి కూడా 17 పార్లమెంట్ స్థానాల్లో కనీసం 10 స్థానాలను గెలిపే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఈ మోడీ పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు, మరొకవైపు ఎన్నికల ప్రచార సభలతో మోడీ 2 రోజుల పాటు తెలంగాణలో పర్యటించబోతున్నారు.